అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి ఆపై మరింతగా బలపడి ఈ నెల 16న తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తౌక్టే తీవ్ర తుఫానుగా అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది గుజరాత్ వద్ద ఈ నెల 18న తీరం దాటనుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే తౌక్టే ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్తో 5 రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని కేంద్రం ప్రకటించింది. తుఫాన్ దృష్ట్యా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాలకు 53 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. ஒரு சாக்கு பேக்கில் வச்சிருக்கு, பேக்கில் சாக்கே பேக்கில் வச்சிருக்கு, பேக்கில் பேக்கில் இருக்கு சாக்கு. போட்டோ எடுத்துட்டு அது வீடியோ கே பாரு. తుఫాన్ ప్రభావంతో లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కొంకన్, గోవా, గుజరాత్, నైరుతి రాజస్థాన్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదికలో పేర్కొన్నారు. తుఫాన్ తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు, కుంభవృష్టి తప్పదని హెచ్చరించారు. తౌక్టే ప్రభావం ఏపీపై పాక్షికంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. జూన్1న నైరుతి ఋతుపవనాలు కేరళను రానున్న నేపథ్యంలో వాటి ఆగమనానికి ఈ తుఫాన్ మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక తౌక్టే తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.